హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ కాలేజ్ గర్ల్ సో నేను కాలేజ్కి వచ్చిన తర్వాత ఎంపీఎంసి మాకు ల్యాబ్ జరిగింది బట్ చాలామందికి బేసిక్ ప్రోగ్రామ్స్ కూడా అర్థం కావట్లేదు మెమరీ లొకేషన్స్ అలాంటి చిన్న చిన్నవి ఆన్లైన్ క్లాసెస్ వల్ల అర్థం కావట్లేదు సో అండ్ మా సార్ కూడా డైరెక్ట్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చెప్పటం వల్ల బేసిక్స్ తెలియదు అండ్ నేను ఇవాళ ఎయిట్ బిట్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ చేస్తాను ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ మైక్రో తోటి అండ్ ఎగ్జిక్యూట్ కూడా చేసి చూపిస్తాను మీకు ఏదైనా పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయటం కానీ దాంట్లో ఎక్స్ప్లెనేషన్ కానీ కావాలి అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో ఎయిట్ బిట్ ఎడిషన్ ఫస్ట్ బేసిక్గా మనం సెగ్మెంట్స్ని అజ్యూమ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ సెగ్మెంట్ క్రియేట్ చేయాలి కోడ్ సెగ్మెంట్ ఎజ్యూమ్ సిఎస్ఈస్ కోడ్ ఇది మనకి ఫస్ట్ ప్రైమరీగా ఎవరైనా ఇది చెప్తారు సో నెక్స్ట్ మనకి ఏహెచ్ ఏఎక్స్ అనేది ఏహెచ్ అండ్ ఏఎల్లోకి డివైడ్ చేస్తామని తెలుసు సో ఇప్పుడు నేను ఏహెచ్ని తీసుకుంటున్నాను అండ్ బిఎక్స్లో బీహెచ్ని తీసుకుంటున్నాను బిఎక్స్ కూడా ఉంటుంది బట్ నేను బిహెచ్ని తీసుకుంటున్నాను ఇది మ్యాండేటరీ ఏం కాదు మనం ఏదైనా తీసుకోవచ్చు జస్ట్ నేను ఎయిట్ బిట్ ఎడిషన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎయిట్ బిట్స్ మాత్రమే కావాలి కాబట్టి నేను ఎయిట్ బిట్ రిజిస్టర్ని తీసుకుంటున్నాను మీరు సిహెచ్ తీసుకోవచ్చు లేదా సిఎల్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు నేను ప్రైమరీగా ఏహెచ్ఏ తీసుకు ఏహెచ్ తీసుకుంటాను ఎందుకంటే అక్యుములేటర్ దాన్ని ఎక్కువగా యూజ్ చేయాలి బేసిక్గా అందరూ ఏ రిజిస్టర్ అయితే ఏముంది అని అనుకోవచ్చు కాకపోతే మనం అలవాటు చేసుకునే దాన్ని బట్టి మనకి ఫస్ట్ ఇది యూజ్ చేయాలి అని వెంటనే తడుతుంది సో ఇప్పుడు ఎయిట్ బిట్ ఎడిషన్ చేద్దాము ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మూవ్ ఏహెచ్ కామా సమ్ నెంబర్ లైక్ జీరో ఎయిట్ హెచ్ అండ్ జీరో ఎందుకు పెట్టానంటే ఒక ఆల్ఫాబెట్ తీసుకున్నప్పుడు ముందు జీరో పెట్టాలి అండ్ హెచ్ హెచ్ ఎందుకు పెట్టానంటే మనం ఇప్పుడు హెగ్జాడెస్మెల్ డీల్ చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా హెక్స్ అని పెట్టాలి అది అది హెగ్జాడెస్మెల్ నెంబర్ అని నెక్స్ట్ సెకండ్ నెంబర్ మూ బిహెచ్ కామా సమ్ ట్వంటీ ఫైవ్ హెచ్ అండ్ ఈ రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి యాడ్ ఇన్స్ట్రక్షన్ ఏహెచ్ కామా బిహెచ్ సో ఇప్పుడు ఈ యాడ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మనం యాడ్ చేసిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ ఐ మీన్ అడిషన్ చేసిన తర్వాత వచ్చేది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏ త్రీ అనేది ఏహెచ్ రిజిస్టర్లోకి వెళ్తుంది ఎందుకంటే అది డెస్టినేషన్ రిజిస్టర్ కాబట్టి మనం ఫర్ సపోజ్ ఏహెచ్ బదులు బీహెచ్ పెట్టుకున్నాయి అంటే రివర్స్లో పెట్టుకుంటే మనం చేసిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ ఎడిషన్ ప్రోడక్ట్ అనేది బీహెచ్ రిజిస్టర్లోకే వెళ్తుంది బికాజ్ మన డెస్టినేషన్ని బట్టి మన డెస్టినేషన్ ఏ రిజిస్టర్ ఇస్తే ఆ రిజిస్టర్లోకి వెళ్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన త్రీ ఇన్స్ట్రక్షన్స్ ప్రైమరీ త్రీ ఇన్స్ట్రక్షన్స్ అవి సో డెస్టినేషన్ అండ్ సోర్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎండ్ చేయాలి ప్రోగ్రామ్ ఐఎన్టీ జీరో త్రీ ఇంటరప్ట్ ఇంటరప్ట్ జీరో త్రీ హెచ్ అనేది ప్రోగ్రామ్ని ఎండ్ చేస్తుంది సో అది కన్ఫామ్గా ఇస్తాం మనం ఎజ్యూమ్ కోడ్ సెగ్మెంట్ని ఎజ్యూమ్ చేసుకున్నాం కదా సో కోడ్ సెగ్మెంట్ని ఎండ్ చేయాలి కోడ్ ఎండేస్ అండ్ ఎండ్ ఇప్పుడు అక్కడితోటి ప్రోగ్రామ్ అయిపోయింది ఫస్ట్ మనం ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలి అంటే కూడా సేమ్ ఫ్యాషన్లో చేయొచ్చు జస్ట్ మనం యాడ్ బదులు సబ్ పెట్టుకుంటాము సబ్ ఇన్స్ట్రక్షన్ మీకు క్యారీతో కావాలి అంటే క్యారీ ఉన్న సబ్ ఇన్స్ట్రక్షన్ పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము సో ఇదండి ఎయిట్ బిట్ ఎడిషన్ ఏ త్రీ హెచ్ ట్వంటీ ఫైవ్ హెచ్ అండ్ ఏడి అండ్ బిహెచ్ కోడెన్స్ సో లెట్స్ ఎగ్జిట్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ సో టీడీ ఏడి ఎయిట్ ఇప్పుడు నాకు నేను ఇచ్చిన కమాండ్స్ ఇక్కడ వచ్చాయి నాకు ఎగ్జిక్యూట్ చేద్దాం ఎఫ్ సెవెన్ ప్రెస్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఏ త్రీలోకి ఐ మీన్ ఎక్స్లోకి ఏ త్రీ వెళ్ళింది నేను హయ్యర్ బిట్లో ఏహెచ్కి ఇచ్చాను కాబట్టి ఎక్స్లో ఉన్న హయ్యర్ బిట్లోకి ఏ త్రీ వెళ్ళింది నెక్స్ట్ బీహెచ్లో కి ట్వంటీ ఫైవ్ ఇచ్చాను కాబట్టి బీఎక్స్లో ఉన్న హయ్యర్ టూ బిట్స్కి ట్వంటీ ఫైవ్ వెళ్ళింది అండ్ నెక్స్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏది ఉంది యాడ్ ఏహెచ్ కమ్మ బిహెచ్ అండ్ ఏహెచ్ బిహెచ్ యాడ్ అవుతే రిజల్ట్ అనేది ఏహెచ్లోకి వెళ్తుంది సో దే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఎయిట్ జీరో జీరో ఏ త్రీ ప్లస్ ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తే సిట్ వచ్చిద్ది సో అది ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ ఫైల్ చూద్దాం సో ఇది సబ్స్ట్రాక్షన్ ప్రోగ్రామ్ జస్ట్ నేను ఏం చేయలేదు ఇక్కడ యాడ్ బదులు సబ్ తోటి రీప్లేస్ చేశాను సో లెట్స్ సి వాట్ ఇట్ బుడ్ షో టీడీ సబ్ ఎయిట్ నా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి అండ్ ఈ యూజ్ చేద్దాం ఏ ఎక్స్లోకి ఎయి త్రీ వెళ్ళిపోయింది బీఎక్స్లోకి ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోయింది అండ్ సబ్స్ట్రాక్షన్ జరిగి ఏఎక్స్లో సెవెన్ ఈ వచ్చింది ఏ త్రీ మైనస్ టూ ట్వంటీ ఫైవ్ సెవెన్ ఈ దాని సబ్స్ట్రాక్షన్ వాల్యూ ఏ ప్రోగ్రామ్ అయినా డౌట్ ఉంది ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కమెంట్స్లో చెప్పండి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు సాల్వ్ యూర్ ప్రాబ్లమ్ అండ్ కాలేజ్ గర్ల్ సైనింగ్ ఆఫ్